హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతన్నలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయి శుభార్త అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఉన్న రైతులకు పట్టా పాస్బుక్లకి రైతు బంద్ అయితే వర్తిస్తుంది, అలాగే సాగు విస్తీర్ణం ఎక్కువ ఉన్న వారికి కూడా వస్తుంది. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారికి వస్తుందా రాదా? దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన గుడ్ న్యూస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు 5,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. గత కొంతకాలంగా రైతు బంధులో మార్పులు చేయాలని సూచనలు అయితే వస్తున్నాయి. ట్యాక్స్ కట్టేవారికి ఇవ్వకూడదని, అదేవిధంగా 5 ఎకరాల కన్నా మించి ఉన్న వారికి రైతు బంధు వర్తింప చేయొద్దు అని అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు సాయం అయితే అందుతుంది. ఈ విధంగా పేద మధ్యతరగతి రైతులకు ఈ సాయం అందాలని అయితే అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో ఈ విధంగా రైతులకి ఎకరాకు 5,000 రూపాయల చొప్పున రైతు బంధు సాయం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్